Ayo, ayo, ayo. ఏమయ్యా గుడ్డి వనచే పడుకొని కప్చు ఎంత మోసం ఎంత మోసం మన రాష్ట్రం సచ్చినాడు నిజంగా గుడ్డాడు అనుకున్న రూపాయి కూడా వేశాను అసలు ఎంత ఏంటి గుడ్డల్లో చెప్పమ్మ అప్పుడప్పుడు వస్తుంటది అయ్యో నేను చచ్చిపోతానమ్మా నేను చచ్చిపోతానమ్మా అయ్యో అయ్యో స్టేషన్ పక్కన మెడికల్ షాప్ ఉంది ఈ టాబ్లెట్ వేసుకుంటే వెంటనే గుణిస్తుందమ్మా వేసుకోండి ఇది మంచి నా తల్లి ప్రయాణమండా పర్వాలేదమ్మా కనుక నా పక్కన లేకపోయి ఉంటే ఈ పాటికి నా ప్రాణం తెలిసేది కాదమ్మా అమ్మా నీ పేరేంటి రవళండి ఎవరమ్మా రాజమండ్రి అండి మా ఇంటిదాకా పీనాసుబర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లో పనిచేసేదండి ఇప్పుడు రాజమండ్రి ట్రాన్స్ఫర్ చేయించుకుని మా ఇంటికి వెళ్ళిపోతున్నాను మంచిదమ్మా మాది ఆ ఊరే మీ నాన్నగారు ఏం చేస్తుంటారు విశాఖపట్నం పెద్ద ఆసుపత్రిలో క్లర్క్ గా పనిచేసి రిటైర్ అయ్యారండి 30 ఏళ్ళు మతి తింతులని వాళ్ళతో కలిసి ఉండడంతో ఆయన అలాగే తయారయ్యారు పాపం ఇంటి బాధ్యత అంతా నీ మీద పడిందన్నమాట అవునండి మీ పిల్లలు ఏం చేస్తుంటారు ఎగుమతి దిగుమతి వ్యాపారం అమ్మ అయ్యయ్యో శంకరంగాడు కొంప ముంచాడే తాళం వేసుకుపోయినట్టున్నాడు రేపు మన ఎండి గారు ఇన్స్పెక్షన్ కు వస్తున్నారు అందరూ ట్రిమ్ గా తయారై 9:30 కల్లా ఆఫీస్ లో ఉండాలి రేపు మాత్రం ఎవరైనా ఆలస్యంగా వచ్చినా నీట్ గా డ్రెస్ అయి లేకపోయినా సస్పెండ్ చేస్తానంతే ఇదిగో శ్రీకాంత్ నువ్వు ఈ పిఎల్ అండ్ అకౌంట్ నైట్ చెక్ చేసి రేపు ఉదయమే తీసుకురా లోన్ ఆగిపోయిందని లూనటిక్ జవాబులు చెప్పావంటే నేను ఊరుకోను మేడం మీద ఉంటారండి ఓ బ్యాంక్ షాప్ చూపిస్తారా మా ఇంట్లో అందరు ఆడపిల్లలే నాయన మగపిల్లలు లేరు అలాగా ఏమండి అయ్యో ప్రకాశ్ ఉన్నాయండి లేడు బాబు ఏం కావాలి ఏం లేదండి అలా దుప్పటి కప్పుకున్నావేమిటయ్యా అదేనండి తమాషా భలేవాడివే ఈ డ్రెస్ బాగుందండి మన అబ్బాయి కుట్టిద్దా మాస్టారు ఈ డ్రెస్ ఎక్కడ కొన్నారు ఇదే బొంబాయిలో బొంబాయిలు ఎక్కడ జిడ్డువారి వీధిలో అది ఎక్కడండి పప్పు వారి సందు పక్కన బయలుదేరండి పర్టికులర్ గా ఈ బ్రాంచ్ లో మన సేల్స్ చాలా తక్కువగా ఉన్నాయి మీరెవరూ శ్రద్ధగా పనిచేయట్లేదని అర్థం అవుతోంది ఐ డోంట్ లైక్ ఇట్ మన దానవాయిపేట ఎవరి వింత మనిషి ఊయిసి శ్రీకాంత్ సార్ మన అకౌంటెంట్ అకౌంటెంటా మణికుమార్ ఆఫీస్ ఇలా మెయింటైన్ చేస్తున్నారన్నమాట సారీ సార్ శ్రీకాంత్ యు ఆర్ సస్పెండెడ్ ఫర్ 1 వీక్ సార్ ఎస్ ఏయ్ శంకరం ఉద్యోగరీత్యా మా వాడికి క్షణం తీరుకుండదు అందుకే మిమ్మల్ని మీ పిల్లని తీసుకుని మా ఇంటికి రమ్మన్నాను కెన్ ఐ కమ్ ఇన్ సార్ థ్యాంక్ యూ మా వాడికి మొన్ననే 22 నిండే గుడ్ మార్నింగ్ సార్ నేను యురేకా ఫిలిప్స్ నుంచి వచ్చాను మేము ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వాక్యూమ్ క్లీనర్స్ తయారు చేస్తాం ఇప్పుడు కాదులే బాబు ఇక్కడ పెళ్లి చూపులు జరుగుతున్నాయి పెళ్లి చూపులా సార్ పెళ్లి చూపులు అంటే శుభకార్యం కదా సార్ మీ శుభకార్యం మాది శుభ్రకార్యం 1 మినిట్ సార్ డెమోన్స్ట్రేట్ చేసి చూపిస్తాను ఇప్పుడు వద్దులే బాబు నా మాట విను వెరీ గుడ్ ఇప్పుడే చూపిస్తాను బై ది బై పెళ్లి కొడుకు ఈయన కొడుక సార్ కాదు ఇతనే పెళ్లి కొడుకు చాలా అందంగా ఉన్నారు రెండో పెళ్ళా సార్ కాదు మొదటి పెళ్ళే జుత్తు మాత్రం విగ్లా ఉంది సార్ సార్ ఇది మీరు కాస్త పట్టుకోండి ఇదిగో ఇప్పుడు వద్దానా అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మా కంపెనీ చాలా ప్రసిద్ధి పొందింది
ఇది పని చేసే తీరు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. దీంతో ఇల్లంతా శుభ్రం చేసుకోవచ్చు, డస్ట్ అనేది ఉండదు. సార్, ఇప్పుడు ప్లగ్ పెట్టానా? ఇదిగో ఈ స్విచ్ నొక్కితే చాలు, ఒళ్ళు గగురు పుడిచేంతటి ఆశ్చర్యం, మనసు పులకరించేంతటి ఆనందం. చూస్తూ ఉండండి, ఆ వన్, ఆ టూ, ఆ త్రీ, దీన్ని స్క్వీజర్ అంటారు సార్. దుమ్ము ధూళి లాగేస్తుంది. అరే భలేగా ఉంది, ఇది నిజంగానే బిగ్గు. ఇంత వయసు ఉన్న వాడికి 22 ఏళ్ళు మాత్రమేనని అబద్ధం చెప్తారా? ఈ ముసలి కుంకకి నా కూతుర్నిచ్చి దాని గొంతు కోసేవాళ్ళం. సమయానికి దేవుళ్ళ వచ్చా బాబు, పదండి రామ్మా. అదే సార్, తలపేసేస్తున్నారేమిటి? పెళ్లి చూపులక్కర్ లేకుండా ఏకంగా పెళ్లే చేసేద్దామని. అంటే వద్దు, అక్కడ కొట్టకు, ఆ ప్లేస్ తో వాళ్ళు ఫుట్బాల్ ఆడుకున్నారు. వద్దు అక్కడ కొట్టకు, ఆ ప్లేస్ ని వాళ్ళు ప్లే గ్రౌండ్ గా వాడుకున్నారు. వద్దు అక్కడ కొట్టకు, ఆ ప్లేస్ లో వాళ్ళు తబలా కచేరీ చేశారు. తదిగిడతో ఎవరు వాళ్ళు? కస్టమర్లు. నేను బాత్రూమ్ లో ఉండగా నువ్వు రూమ్ తాళం వేసుకుపోతావా? నానా అవస్థ పడి ఇలా జాంగోలా దుప్పటి కప్పుకుని ఆఫీస్కి వెళ్ళాను తెలుసా? రోడ్డు మీద అందరూ నవ్వడమే. నువ్వు బాతులాగా బాత్రూమ్ లో అంతసేపు జలకాలాడతావని నేను ఊహించలేకపోయాను శ్రీకాంత్. నువ్వు వెళ్ళిపోయి ఉంటావని అపార్థం చేసుకుని రూమ్ తాళం వేసుకుని వెళ్ళిపోయాను శ్రీకాంత్. అది విధి లీల శ్రీకాంత్. ఎందుకు నా పేరు అన్నిసార్లు అంటావు? సినిమాలో అలాగే అంటారు శ్రీకాంత్. కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసాతూల కర్తవ్యం దేవమాహన్నికం. అమ్మాయి, ఈ పూట కూరని చేయమంటావే? ఇంకా మొదలెట్లదా? నిన్న అడిగి చేద్దామని ఇవాళ మా బ్యాంకు కొత్త మేనేజర్ వస్తుందే, కాస్త పెందరాడ వెళ్ళాలి కూడా. కూర నారా ఏం వదిలే, ఇవాళకి ఏదో పచ్చడి వేసుకు తినేస్తాను. ఉట్టి పచ్చడి మెతుకులు ఏం తింటావు అమ్మా? ఉండు, రెండు బంగాళ దుంపలు వేయించి పడేస్తాను. అమ్మా, తల్లి, మాత, జనని, ఇదిగో వస్తున్నానే, ముక్కలు వెళుతున్నాయి, 2 నిమిషాలు. అమ్మాయి, ఇవాళ పాలవాడికి వెచ్చాలవాడికి డబ్బు ఇవ్వాలి. ఇదిగో కవరు, ఇందులో డబ్బు లిస్టు పెట్టాను. ఆ పాలవాడిని కాస్త కోపడదే, మరీ తురు నీళ్ళలా పోస్తున్నాడు. వాడికి చెప్పి చెప్పి మనకి నోరును పెట్టాలే గాని వీసమెత్తు ప్రయోజనం ఉండదు. పోనీ నాన్నగారు 4 గట్టిగా చివ. అవును నాన్నేరే, ఏం చెప్పమంటావులేమ్మా, చెప్పుకుంటే సిగ్గుచేటు. నన్ను తెల్లారగట్ల నిద్రలేపి ఓ పిచ్చికూరి కోరారు. అమ్మా, అది కాదు లేవే, నేను కోపడ్డానని అలిగి అలకాపురి చేరారు. ఏమడిగారు? వద్దులేవే, నువ్వు వింటే బాధపడతావు. పర్వాలేదమ్మా, ఎదురింటి వంట ఆవిడ్ని ప్రేమించారట, ఆవిడ్ని తనకిచ్చి పెళ్లి చేయమని కోరుకున్నారమ్మా. ఏం చెప్పమంటావు తల్లి? నాన్న రోజు రోజుకి అసలు ఉండి చెప్తాను. నాన్న, ఏమిటది చిన్నపిల్లలాగా దిగిరండి. మరి ఆ ఎదురింటి వంట ఆవిడ నాకిచ్చి పెళ్లి చేస్తారా? అరవకండి, పక్కన వాళ్ళు వింటే నవ్విపోతారు. పెళ్లి చేస్తానని మాటిస్తేనే దిగొస్తాను అంతే. అయ్యో ఎవేవ్, కాఫీ జంబు ఈ బకెట్ లో పడేయి, ఇక్కడే కూర్చొని తాగుతూ ఉంటాను. నిన్న బ్యాంక్ నుంచి వచ్చేటప్పుడు మీకు ఇష్టమైన బందర్ లడ్డూలు తెచ్చాను, అవి అక్కర్లేదా? బందర్ లడ్డూలా? అవి కూడా బకెట్ లో పడేయి, మింగేస్తా. దిగితేనే లడ్డూలు. లడ్డూల కోసం అయితే దిగుతా. ఏమమ్మా బందర్ లడ్డూలు ఏవి? ఉన్నాయి, బందర్లు భద్రంగా ఉన్నాయి. ఒరేయ్ నాన్నగారు తీసుకెళ్ళి కొట్టు గదిలో పడేసి గడియా పెట్టండి రా, తీసుకెళ్ళండి. వద్దమ్మా, కొట్టు గదిలో వద్దు, బెల్లం పంచదార బొక్కేస్తారు. ఈసారి లడ్డూ చూపిస్తే గానీ చెట్టు దిగనంతే. అరే నేను ఏమన్నా విమానం కొనిపెట్టమని అడిగానా? పెన్సిల్ కొనిపెట్టమని అడిగానా? మీ అమ్మ ముసలి అయిపోయింది, ఆ ఎదురింటి వంట ఆవిడ నుంచి పెళ్లి చేయమన్నాను.